విజయనగరం జిల్లా సీతానగరం గ్రామం వద్ద సువర్ణముఖి నదిపై ఉన్న వంతెన ఇదివరకే మరమ్మతులకు గురై ఆపివేయడం జరిగింది. 26 నంబర్ జాతీయ రహదారిపై ఈ బ్రిడ్జ్ ఉండటం వల్ల తాత్కాలికంగా మట్టి రోడ్డు వేసి వాహన రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. బ్రిడ్జ్ పనులు మందకొడిగా సాగడంతో ఇప్పటికీ పూర్తి కాని బ్రిడ్జ్ పనులు దానితో వాహనదారులు మట్టి రోడ్డుని ఉపయోగించుకోవాల్సి వస్తుంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల వలన ఎగువ నుండి వచ్చే వరద నీటితో మట్టి రోడ్డు కోతకు గురైంది. దాంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బొబ్బిలి డిఎస్పీ రూరల్ పాపారావు, బొబ్బిలి సర్కిల్ రూరల్ సీఐ ప్రసాద్, సీతానగరం పట్టణ ఎస్ఐ లోవరాజు పర్యవేక్షిస్తున్నారు. రాంబా హెవీ వెహికల్స్ అన్నీ రామభద్రపురం టు రాజాం టు పాలకొండ డైవర్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే పార్వతీపురం నుంచి మన ఒరిస్సా నుంచి వెహికల్స్ పార్వతీపురం, వీరఘట్టము, పాలకొండ, ఓయా రాజం, చీపురుపల్లి అట్లాగే డైవర్ట్ చేయడం జరిగింది. ఈ లోకల్ వెహికల్స్ మాత్రం ఈ చిన్న చిన్న సైడ్ రూట్లో ఏమైనా ఉంటే వాళ్ళకి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ డిఏ గారికి కన్సర్న్డ్ అధికారులు కూడా ఇంటిమేట్ చేశాము. త్వరలో ఇది రిపేర్ చేయడానికి కూడా మనం కృషి చేస్తాం.